అందరికీ నమస్కారం, అందరికీ శుభోదయం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి పిఆర్సీ జారీ, 5డిఏల విడుదల, ఆర్థిక శాఖ ఉత్తర్వులకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మరి ఇక్కడ చూస్తున్నాం, ఏపీ ప్రభుత్వం డిఏలకు సంబంధించి పిఆర్సీకి సంబంధించి ఉత్తర్వులు అయితే ఇచ్చింది. 23% పిట్మెంట్ మనకి నిర్ధారిస్తూ జీవో అయితే ఇచ్చింది ఫ్రెండ్స్, ఆర్థిక శాఖ ఉత్తర్వులు అని చెప్పి చూస్తున్నాం. సో మొత్తంగా మనకి 5డిఏలు అయితే పెండింగ్ ఉన్నటువంటి వాటిని మొత్తంగా మనకి విడుదల చేస్తూ మనకి జీవో కూడా అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నాం, 50 లక్షల పైగా జనాభా ఉండే నగరాల్లో ఉద్యోగులకు బేసిక్ స్కేల్పై 24% హెచ్ఆర్ఏకు ఆమోదం అయితే తెలిపింది ప్రభుత్వం. 5-50 లక్షల మధ్య జనాభా ఉండే వారికి కూడా మనకి ఈ పెంపు అయితే వర్తిస్తుందని చెప్పి చూస్తున్నాం. సో మొత్తంగా 23% పిట్మెంట్ని అయితే ఇక్కడ నిర్ధారిస్తూ ప్రభుత్వం అయితే జీవో అయితే ఇచ్చింది. సో ఉద్యోగులు పెన్షన్లకు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మేరకు 23% పిట్మెంట్ అనుగుణంగా కొత్త పిఆర్సీ అమలుతో పాటు పెండింగ్ డిఏలు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ మనకి నిన్న సోమవారం ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఫ్రెండ్స్. సో మొత్తంగా హెచ్ఆర్ఏకి సంబంధించి ఉద్యోగస్తులు కంగారు అయితే ఉంది, తగ్గుతుందని చెప్పి. సో తగ్గేటువంటి పరిస్థితి లేదు, 8% హెచ్ఆర్ఏగా నిర్ధారిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఫ్రెండ్స్. సో మొత్తంగా ఉద్యోగస్తులకు సంబంధించి పిఆర్సీకి సంబంధించి మనకి సందిగ్ధత అయితే ఇక్కడ తొలగిపోయింది. సో 23% ఇంకా మనకి ఇప్పటి నుంచి అమల్లోకి అయితే వచ్చింది. జనవరి జీతంతో కలిపి, అంటే ఈ నెల జీతంతో కలిపి డిఏలు అయితే ఇస్తారు ఫ్రెండ్స్, మొత్తం 5డిఏల డబ్బులు. ఈ నెల జీతం అంతా కలిపి మనకి 1వ ఫిబ్రవరి మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అమౌంట్ అయితే ఇక్కడ పడేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నాం, జీత భత్యాల వ్యయం ఎక్కువగా ఉందని సీఎస్ కమిటీ పేర్కొనడంతో 5 ఏళ్లకోసారి వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేయలేమని కేంద్ర ప్రభుత్వ విధానాన్ని అమలు చేస్తామని చెప్పి ఉత్తర్వులో స్పష్టం చేశారు. సో ఇప్పటి నుంచి మనకి పిఆర్సీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు అయితే అనుసరిస్తుంది ప్రభుత్వం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.